ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాని తీసుకొచ్చాను. ఆదాయం విషయంలో మాత్రం మీకు అస్సలు డోకా ఉండదు. మామూలుగా ఇప్పుడు చాలామంది బిజినెస్ల వైపే అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే కదా. కారణం, బిజినెస్ వల్ల శ్రమ తక్కువగా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఏదో ఒక బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అందులో మీరు కూడా ఒకరై ఉండొచ్చు. కాబట్టి ఈరోజు మీ ముందుకు ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చాను. పైగా పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. నిజానికి చాలామంది ఒక మంచి బిజినెస్ చేసి బాగా ఆదాయం పొందాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొందరికి బిజినెస్ల మీద సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి బిజినెస్ చేయాలి, వాటికి ఎంత పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచనలు వారిని వెనకడుగు వేసేలాగా చేస్తూ ఉంటాయి. కానీ మన చేతిలో 10,000 రూపాయలు ఉన్నా కూడా దానికి తగ్గ బిజినెస్లు చేసుకొని మంచి లాభాలు అందుకుంటూ ఆ బిజినెస్ని మరింత పైకి తీసుకెళ్లొచ్చు. అయితే అంత తక్కువ పెట్టుబడితో ఉన్న బిజినెస్ల గురించి ఎలా తెలుసుకోవాలని చింతించకండి. ఒక్కసారి మీరు మా మనీ ఫ్యాక్టరీ ఛానల్ చూసినట్లయితే అందులో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ వీడియోస్లు చాలా ఉంటాయి. ఇక వాటి పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఎక్స్పర్ట్ సలహాలతో తీసుకుని అన్ని డీటెయిల్గా ఆర్ఎండీ చేసి చేయడం జరిగింది. బయట ఉండి చేసే బిజినెస్లే కాకుండా ఇంట్లో ఉండి బిజినెస్లు చేసేవి కూడా చాలా ఐడియాస్ ఉంటాయన్నమాట. మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నా కూడా దాంతో మనం బిజినెస్ చేసి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది. సో ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చిన బిజినెస్ టాపిక్ ఏదో ఒకటి ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ ఐడియాని కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా మీకు ఇంట్రెస్టింగ్గా అండ్ ఒక బిజినెస్ మీద ఒక ఐడియా వస్తుంది అన్నమాట పూర్తిగా చూస్తే. ఈరోజు మీ ముందుకి ఆకులతో ప్లేట్లు తయారు చేయడం, అదేదో కాదు అరేక ఆకులతో మనం ప్లేట్స్ బిజినెస్ ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. అదేంటి అరేక ఆకులు ఏంటి అని షాక్ అవుతున్నారా? నిజానికి అరేక ఆకులు అంటే తాటి చెట్టు నుండి సహజంగా తురిమిన ఆకులు అన్నమాట. ఈ ఆకులు కంపోస్ట్ మరియు బయోడీగ్రేడబుల్. ఫ్రెండ్స్, ఈ ఆకులు అనేవి ప్లాస్టిక్, పాలిమర్, కాగితం వంటి ఆధారిత ఉత్పత్తులకి ప్రత్యామ్నాయంగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ కోవిడ్ ప్రభావం అందరిపై పడిందో అప్పటి నుంచి చాలా మంది ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడుక విషయంలో చాలా డిస్టెన్స్లో ఉంటున్నారు. ప్లాస్టిక్ వాడుక వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో ఈ ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని చాలా మంది ప్లాస్టిక్తో చేసిన వాటికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలోనే సొంతగా బిజినెస్లు కూడా చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్గా చూపించారు. ఇక ఇదంతా ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న వేడుకకి ప్లాస్టిక్తో చేసిన పేపర్ ప్లేట్స్, థర్మాకోల్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ వంటివి బాగా యూజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అంటే ఇంట్లో జరిగే చిన్న వేడుక నుంచి పెళ్లిళ్ళలో, పార్టీల్లో, అన్నదాన సత్రాలలో, గుడిలలో, ఇలా ఎక్కడైతే ఫుడ్కి సంబంధించి ఉంటుందో అక్కడ ఈ ప్లాస్టిక్ ప్లేట్ల వాడుక బాగా ఉంది. నిజానికి ప్లాస్టిక్ ప్లేట్లలో తినేది కాసేపు అయినా కూడా దానిలో ఉండే వ్యర్థ పదార్థాలు మన శరీరంలోకి వేగంగా వెళ్తాయి. అలాగే పర్యావరణం కూడా బాగా పొల్యూషన్గా మారుతుంది. అంటే దీనివల్ల ఎక్కడ చూసినా నష్టమే తప్ప మంచి ఫలితం లేదు. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని చాలామంది న్యాచురల్గా దొరికే వాటితో ప్లేట్స్ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా అరేక ఆకులతో విస్త్రాకులు తయారు చేస్తున్నారు. ఒకప్పటి కాలంలో మర్రి ఆకులతో విస్త్రాకులు చేసేవాళ్ళు. కానీ మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఇలా ప్లాస్టిక్ వాడుక అనేది పెరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకప్పటి కాలంలో వాడిన వస్తువుల్ని తయారు చేస్తున్నారు. అలా ఇప్పుడు అరేక ఆకు ప్లేట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు జనాలు కూడా పేపర్ ప్లేట్స్ బదులు ఇటువంటి ఆకులతో తయారు చేసిన ప్లేట్లు తీసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఆకులతో తయారు చేసిన టిఫిన్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఇది దృష్టిలో పెట్టుకుని ఈ అరేక ఆకు ప్లేట్ల బిజినెస్ చేస్తే మాత్రం అస్సలు తిరిగే ఉండదు. ఇక ఈ బిజినెస్ చేయడానికి ఎంత స్థలం అవసరం, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎటువంటి మిషనరీస్ తీసుకోవాలి, ఏమేమి రా మెటీరియల్స్ తీసుకోవాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఈ బిజినెస్ను చేయడానికి ఒక ఫ్యాక్టరీ లాగా ఎంచుకోవాలన్నమాట. అంటే ఈ బిజినెస్కి కనీసం ఒక 200 నుంచి 300 గజాల స్థలం అవసరం ఉంటుంది. ఎందుకంటే మిషనరీస్ లాంటివి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి స్థలం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అయితే ఈ బిజినెస్ని ఒక బ్రాండింగ్తో తీసుకెళ్ళాలి కాబట్టి, పైగా ఒక ఫ్యాక్టరీ మాదిరిగా బిజినెస్ రన్ చేస్తాం కాబట్టి అన్ని రకాల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలి, అన్ని రకాల లైసెన్స్ తీసుకోవాలి, అంటే సంబంధిత స్థానిక అధికారుల నుండి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే కరెంట్ కనెక్షన్, నీటి సరఫరా, ప్రాసెస్, జిఎస్టీ, ట్రేడ్ మార్క్, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇక డాక్యుమెంటేషన్ అయితే అవసరం లేదు. ఈ బిజినెస్ చేయడానికి వర్కర్స్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం నుండి రాయితీ కూడా లభిస్తుంది. అయితే ఈ అరేక చెట్లు ఎక్కువగా మన దేశంలో కర్ణాటక, కేరళ, అస్సాం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, త్రిపురలోని పెరుగుతాయన్నమాట. ఇక రైతులు
తొడుగులను సేకరించి వాటిని ఆకు నుండి వేరు చేస్తారు. ఆ తర్వాత అరేక ఆకు వ్యాపారులకి ఆ తొడుగుల్ని పంపుతారు. కాబట్టి ఎవరైనా ఈ వ్యాపారం చేయాలనుకుంటున్న వారు ఆ రైతుల్ని సంప్రదించి తొడుగులను దిగుమతి చేయించుకోవాలన్నమాట. ఇక తెచ్చిన తొడుగులను బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న తడి అనేది అసలు ఉండకూడదన్నమాట. ఇక ఈ తొడుగులను ఎండబెట్టిన తర్వాత 25 కట్లుగా కట్టి 15 నుండి 20 నిమిషాల పాటు తొడుగుల్ని మంచినీటితో శుభ్రం చేయాలి. ఇక తొడుగులపై ఉన్న ఇసుక ధూళి వంటి కణాలను శుభ్రం స్మూత్గా ఉండే బ్రష్ని వాడాలి. ఇక క్లీనింగ్ చేసిన తర్వాత తొడుగులని అరేక లీఫ్ ప్లేట్ మేకింగ్ మిషన్లో పెట్టాలి. అలా మనకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా ప్లేట్స్ తయారవుతాయి. ఇక మిగిలిన వ్యర్థ పదార్థం అంతా వేస్ట్ చేయకుండా జంతువులకి మేతగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వ్యాపారంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. మిషనరీస్ ఎక్కడ నుండి తీసుకోవాలంటే మనకి ఇండియా మార్ట్లో అరేక లీఫ్ ప్లేట్ మేకింగ్ మిషన్ అని సెర్చ్ చేస్తే చాలు. దాని ప్రైస్తో సహా మనకు అన్ని డీటెయిల్ దొరుకుతాయి. అయితే ఈ బిజినెస్కి పెట్టుబడి వచ్చేసి స్థలం, రా మెటీరియల్స్, మిషనరీస్ ఇలా అన్నీ చూసుకున్నట్లయితే ఒక 3 లక్షలు పెట్టుబడి అవసరం అవుతుంది. ఇక ఇన్కమ్ వచ్చేసి బయట దొరికే పేపర్ ప్లేట్ కంటే సమాన ధరతో అమ్మినా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తుంది. అంటే ఇది ఒక పెద్ద బిజినెస్ మాదిరిగా చేసుకుంటున్నాం కాబట్టి మంచి మార్కెటింగ్ ఉంటే నెలకి 1 లక్షల్లో సంపాదించవచ్చు. ఇక ఈ బిజినెస్కి మార్కెటింగ్ ఎలా చేయాలంటే కిరాణా షాప్స్, పెద్ద పెద్ద స్టోర్స్, సూపర్ మార్కెట్స్లో సేల్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో కూడా బిజినెస్లు బాగా నడుస్తున్నాయి కాబట్టి అందులో కూడా మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో ద్వారా కూడా ఈ బిజినెస్ గురించి ప్రమోట్ చేసి బిజినెస్ని బాగా రన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్రాండింగ్తో వెళ్తున్నాం కాబట్టి ప్రమోషన్ అనేది చాలా అవసరం. ఇలా ప్రమోషన్స్ ద్వారా కూడా ఈ బిజినెస్ మరింత ముందుకు నడిపించవచ్చు. కాబట్టి ఈ బిజినెస్ కనుక మీరు కూడా చేయాలనుకుంటే ఈ బిజినెస్ గురించి మరింత సెర్చ్ చేసి తెలుసుకుని వెంటనే స్టార్ట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి నెక్స్ట్ బిజినెస్ ఐడియాతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. మీకు కంపల్సరీగా ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అయితే దొరుకుతుంది.